नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। मनम योगा वचर उपदेशंलो कोनी पॉइंट्स इंतक मुंदु चेप्पुकुन्नाम। इवि मुख्यंगा भिक्षुवुलकु चेप्पबडिन सूचनलु, अंटे भिक्षुवुलके कादु साधारण गृहस्थुलु कूडा वीटिलो कोनी विषयालु अर्थं चेसुकोवडानिकि आचरिंचडानिकि उपयोगपड़तायि। మిగిలిన విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకని తప్పులు ఎంచడం, ఒకని అభిప్రాయాలను విమర్శించడం యోగి జీవనానికి, శీల స్వభావానికి వ్యతిరేకం. అలాంటి స్వభావం కనపడకుండా మన పతనానికి దారి తీస్తుంది. అంటే ఒకళ్ళలో తప్పులు ఎంచడం, ఇంకా మన అభిప్రాయాలతో ఒకరిని విమర్శించడం అన్నది భిక్షు జీవితానికి సరైనది కాదు, ఇది శీల స్వభావానికి వ్యతిరేకమైంది. అలాంటి స్వభావం కనపడకుండా అతని పతనానికే దారితీస్తుంది. ఇంకా తనపై వచ్చిన ఆరోపణలను సమతతో స్వీకరించాలి. ఆ స్వీకరణ సాధనలో విజయవంతం అవ్వడానికి సహాయకారి అవుతుంది. అలా స్వీకరించకపోతే కోపం వస్తుంది. కోపం రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి, తాను పుణ్యప్రదమైన శీలవంతమైన యోగిగా నటిస్తూ ఉన్నప్పుడు తన గౌరవం చేజారిపోతుందనే భయం వల్ల కోపం వస్తుంది. రెండవది, అహం దెబ్బతినడం వలన కోపం వస్తుంది. అహం లేకపోతే కోపం రాదు. ఈ రెండు క్లేశాలు, అంటే ఈ రెండు దోషాలు అంతర్దృష్టిలో లోపాలు అని చెప్పుకోవచ్చు. వీటినే ఉపక్లేశ అని కూడా అంటారు. ఉపక్లేశాలు అంటే మన లోపల ఉండే మనోమలినాలు అని చెప్పుకోవచ్చు. అంటే మనం నిబ్బానాన్ని పొందనివ్వకుండా ఉండే అడ్డంకులు. కొన్ని ఉదాహరణగా చెప్పుకుందాం. ఒకటి, అత్యాశ. రెండవది, ధర్మబద్ధం కానీ దురాశ. ఇంకా ద్వేషం, కోపం, పగ, ధిక్కార స్వభావం, అహంకారం, ఈర్ష్య, మాత్సర్యం, మోసం, తప్పు పనులు చేయడం, మొండితనం, వైరం, అభిమానం, దురభిమానం, మదం, అజాగ్రత్త. వీటన్నిటిని కూడా ఉపక్లేశాలు అని చెప్పుకుంటాం. పరియత్తి అంటే ధర్మాన్ని నేర్చుకోవడం, వినయ నియమాలను అనుసరించడం. ఇది క్లేశాలను అధిగమించడానికి బీజమవుతుంది. అయితే నిజమైన ఫలితాలు శీల, సమాధి, ప్రజ్ఞ అనే శిక్షణ పరియత్తిలో ఉన్నప్పుడే లభిస్తాయి. పరియత్తి అంటే మనం ధమ్మం గురించి చదవటం కానీ వినటం కానీ, తర్వాత ఆ నియమాలను ఆచరించడం, దాని తర్వాత మన లోపల ఉన్న క్లేశాలను పూర్తిగా అంతం చేయడానికి ఈ శీల, సమాధి, ప్రజ్ఞను మనం ఆచరించడం. ఇంకా యోగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనారోగ్యమైన శరీరం మనసును రోగిష్టిగా చేస్తుంది. అలాగే అనారోగ్యమైన మనసు శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది. అలాంటి అనారోగ్యకర పరిస్థితులలో పరిశుద్ధమైన శక్తిని సాధించుకోలేవు. కనుక యోగి మనశ్శరీరాలను ఆరోగ్యంగా చక్కగా కాపాడుకోవాలి. మనం ఒక ఉదాహరణ చెప్తాను. శరీరానికి వ్యాయామం చేయకపోతే, అంటే నడవకపోతే అనారోగ్యం వస్తుంది. అదే మనస్సు పరిగెడుతూ ఉంటే మనకి మానసిక అనారోగ్యం. శరీరం పరిగెత్తకపోతే శారీరక అనారోగ్యం. అయితే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల కూడా కొంత దృష్టి పెట్టి ఉంచాలి. ఎందుకంటే శరీరం సహకరించకపోతే మనస్సుతోటి కూడా అతడు ఎప్పుడూ కూడా కొంచెం సరిగా సాధన చేసుకోలేడు. అందుకోసం శరీరాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా మనస్సుని కూడా. నగర ద్వారాలు తెరిచి ఉంచినప్పుడు నగరవాసులు శత్రువుల నుండి తమను తాము రక్షించుకోలేరు. తమ ఇంటి తలుపులను ఎంత మూసినా, అంటే
నగరం యొక్క ద్వారాలు తెరిచిపెట్టారు. కానీ అలా తెరిచిపెట్టడం వలన ఇంటి తలుపులు మాత్రం మూసి ఉంచారు. అలాగని శత్రువుల బారి నుంచి తప్పించుకోగలుగుతారా? వీలవదు. అదేవిధంగా ఐదు ఇంద్రియ ద్వారాలను ఎంత మూసినా మనసుని అదుపులో పెట్టకుండా తమను తాము రక్షించుకోలేరు. కనుక ఐదు ఇంద్రియాల ఉమ్మడి పరివృత్తం, అంటే దాని యొక్క అసలైన కట్టడి మనస్సులోనే జరుగుతుంది. అందుకోసం మనం ఈ ఐదు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మంచిదే. దానికన్నా ముందు మనస్సు అదుపులో లేకపోతే ఈ ఐదు ఇంద్రియాలు వాటికి నచ్చినట్టుగా అవి చేసుకుంటూ పోతాయి. ఏ విధంగా అంటే నగర ద్వారాన్ని ఓపెన్ చేసి పెట్టేసి ఇంటి ద్వారాలన్నీ మూసేసుకుంటే శత్రువులు వచ్చి మనపైన యుద్ధం చేసి హతమారుస్తారు. అదేవిధంగా ఈ మనస్సుని అదుపులో ఉంచుకోకుండా ఇంద్రియ ద్వారాలను మంచిగా, అంటే అదుపులో ఉంచుకున్నా కానీ మనసు అదుపులో ఉండకపోతే ఏమి ఉపయోగం లేదు. అహం అనే మలిన కేంద్రం, దాని ఆకర్షణ యోగికి అతిపెద్ద ముఖ్యమైన అడ్డంకి. ఆ అహాన్ని సంతృప్తిపరిచే ఏ అంశాన్నైనా, ఏ పొగడ్తనైనా యోగి ఖండించాలి. వాటిని అంతరంగంలోకి తీసుకోకూడదు. ఇతరులతో మాట్లాడే సమయంలో ఇతరుల అహాన్ని గాయపరిచే విధంగా ప్రవర్తించరాదు. అలాగే ఇతరులు నీ అహాన్ని కించపరిచినప్పుడు నీవు ఖాళీ పడవగా మారాలి, అంటే అహంకార రహితంగా మారాలి. లోనికి దేన్ని తెచ్చుకోకూడదు. అప్పుడు జాగ్రత్త పడకపోతే ఎంతో భరించరాని మనోవేదన కలుగుతుంది. ఎవరైనా మన అహాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకో, ఏదో ఒక పడవ వచ్చి మీ పడవని గుద్దింది, ఆ కుదుపులకి మీరు కింద పడిపోయారు. వెంటనే లేచి చూసి కోపంతో తిట్టడానికి మొదలుపెట్టారు. కానీ ఎదురుగా చూస్తే ఆ పడవలో ఎవరూ లేకపోతే ఎవరిని తిడతారు? ఎవరిని తిట్టలేరు కదా, ఖాళీ పడవ ఉంటే. అదే అందులో మనిషి ఉంటే మన అహంకారం ముందు వస్తుంది, వీడు నన్ను దెబ్బతీసాడు లేకపోతే నాకు గాయం కలిగేలాగా చేశాడు అనేది వెంటనే ఆ కోపం వస్తుంది, ఆ మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ నీ అహం దెబ్బతిన్నది కాబట్టి. అదే అక్కడ ఎదురుగా ఉన్న పడవలో ఎవరూ లేకపోతే ఎవరినైనా తిడతావా? తిట్టవు కదా. అదేవిధంగా ఖాళీ పడవగా నువ్వు మారాలి అని చెప్తున్నాడు. ఎవరైనా మిమ్మల్ని అంటే తిట్టిన, అహాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా లేకపోతే అది ఎంతో భరించరాని మనోవేదన కలుగజేస్తుంది. ఇంకా ఏదైనా కానీ కీర్తిని కానీ పొందాలనుకుంటే అవి రావు, ఇవ్వడం ద్వారానే వస్తాయి. అవి లేవనే కోరిక యోగికి అపాయకరంగా మారుతుంది. కీర్తిని పొందాలనుకుంటే అవి రావు, మనం చేసే మంచి పనుల ద్వారా వాటి ద్వారానే కీర్తి వస్తుంది. సో వాటి కోసం భిక్షువు నాకు కీర్తి, లాభ సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు కావాలని ప్రయత్నించాడంటే అది అపాయకరంగా అతనికే మారుతుంది. ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే శుద్ధమైన ఉద్దేశంతో ఇవ్వాలి, ఏది ఆశించి ఇవ్వకూడదు. యోగి ఇతరుల నుండి దేన్ని ఆశించకూడదు, పొగడ్తలను కానీ తెగడ్తలను కానీ. హానికరమైన తప్పుడు పనులు తనకు తానే చేసిన, ఇతరుల పోద్బలంతో చేసిన, ఇతరులచే చేయించిన భిక్షువు తన యోగ మార్గం నుండి తప్పిపోయినట్లే. సో హానికరమైన పనులు తనకు తాను చేసుకున్న, అంటే తనకు తానుగా చేసుకున్న, ఇతరులతో చేయించిన, ఇతరులు చేయడానికి ప్రోత్సహించిన తన మార్గం నుండి తాను తప్పిపోయినట్లే అని చెప్తున్నాడు. ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి నాలుగు రకాల ఆవశ్యకాలతో శీలం తప్పకుండా ఆశ్రమవాసులతోనూ బయట వారితోనూ సామరస్యపూర్వకంగా జీవనాన్ని సాగించాలి.
అంటే బిచ్చుకి అవసరమైన ఏంటి? నాలుగు అవసరాలు: వేసుకునే చీవరాలు, దుస్తులు, ఇంకా పిండపాతం అంటే భోజనం, మూడవది ఉండటానికి నివాస స్థలం, నాలుగవది మెడిసిన్. ఈ నాలుగు అవసరాలతో మనం సరిపెట్టుకుంటూ ఆశ్రమ వాసులతోనూ అంటే తోటి భిక్షువులతోనూ ఇంకా బయట వారితోనూ సామరస్యపూర్వకంగా జీవనాన్ని సాగించాలి. ఇంకా మనస్సాక్షిగా శీలవంతమైన జీవితం అంటే కల్మష లేని జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఇది బుద్ధుడు బోధించిన ఏడు శుద్ధతలలో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే ఇది మొదటిది, ఏడు రకాల పరిశుద్ధులలో శీల విశుద్ధి అన్నది మొదటి వస్తుంది. అందుకోసం శీలం విషయంలో కూడా తను ఎప్పుడు నియమాలను తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇంకా మనస్సాక్షిగా పవిత్రతను, శీలాన్ని పాటించినప్పుడు రతిని, అరతిని అంటే తృష్ణను జయించగలుగుతావు. ఎప్పుడు? మనస్సాక్షిగా తను పరిశుద్ధంగా ఉన్నప్పుడు, శీలాన్ని పాటించినప్పుడు. ఇంకా అరణ్యకుడు భయం లేకుండా శీలంలో జీవిస్తాడని భిక్షువు తెలుసుకోవాలి. శీలవంతుడు ధ్యానంలో శీఘ్రంగా అభిజ్ఞలు అంటే ఉన్నత జ్ఞానాన్ని పొంది మార్గఫలాలను పొందుతాడు. ఎప్పుడైతే ఒక భిక్షువు శీలవంతుడై ఉంటాడో అతడు ధ్యాన సమాధులు కానీ అభిజ్ఞలు కానీ పొందగలుగుతాడు. శీలం సరిగా లేకపోతే మిగతా మార్గఫలాలు పొందడం కష్టమవుతుంది. ఇంకా బట్టలకు రంగు వేయాలంటే ముందు ఆ బట్టను మురికి లేకుండా శుభ్రం చేయాలి. అలాగే యోగి మార్గఫలాలను పొందాలనుకుంటే, ధ్యానంలో పుణ్య గుణాలను పొందాలనుకుంటే ముందు తన అంతర మనసులోని మలినాలను శుభ్రం చేసుకోవాలి. లోభం, ద్వేషం, కోపం, వైరం, ఈర్ష, కాఠిన్యం, ప్రతీకారం, మాత్సర్యం, మాయా, మానం అంటే అహం అని చెప్పుకోవచ్చు, అతిమాన, కుటిలత్వం, పగ, మదం, సోమరితనం, అజాగ్రత్త మొదలగు క్లేశాల నుండి మనసుని పరిశుద్ధం చేసుకునే కృషి ప్రతి ఒక్కరు కూడా వదలకుండా చేయాల్సి ఉంటుంది. ఇతరుల తప్పులను గురించి ప్రత్యవేక్షణ చేస్తే దాని పరిణామాల పట్ల కూడా ప్రత్యవేక్షణ చేయాలి. అలాగే తన శీలాన్ని కొనసాగించాలనే పోద్బలాన్ని స్వయంగా తనకు తానే పొందాలి. అంటే ఇతరుల తప్పుల్ని ఎంచి చూపడం, అంటే వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తున్నారు అంటే అది చెప్పడం వల్ల పొందే పరిణామాల గురించి కూడా మనం ప్రత్యవేక్షణ చేయాలి. ఇది ఒకవేళ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి దాన్ని ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు, ఒకవేళ సరిగా స్వీకరించకపోతే వాళ్ళు మనల్ని శత్రువులుగా భావించే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం మనం ఇతరుల తప్పుల గురించి ప్రత్యవేక్షణ చేస్తే దాని పరిణామాల గురించి కూడా ప్రత్యవేక్షణ చేయాలి. అలాగే తన శీలాన్ని కొనసాగించాలని తనకు తానుగా స్వయంగా ఏమంటారు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేరణ, సొంత ప్రేరణ అనేది అవసరం. ఒకడు బురదలో ఉండి మరొకరిని బురదలోంచి బయటకు లాగలేడు. అలాగే శీలంలో లేనివాడు శీలం తప్పిన వానికి ఎలా సలహా ఇవ్వగలడు, ఎలా సహాయం చేయగలుగుడు, అంటే ఎలా సహాయం చేయగలుగుతాడు? లోకంలో దుఃఖాన్ని అధిగమించడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ దుఃఖాన్ని పూర్తిగా తొలగించడానికి, పూర్తి ముక్తిని పొందడానికి అష్టాంగ మార్గం ఒక్కటే శరణ్యం. సో ఈరోజుతో ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది తర్వాత చెప్పుకుందాం.